తెలంగాణ క్యాబినెట్ భేటీకి ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యాక్చువల్గా ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యేదాకా కూడా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోనే ఉంటుంది వ్యవస్థ అంతా కూడా. అయితే ఇప్పుడు ఎన్నికల సంఘంని అడిగింది ప్రభుత్వం, ఎందుకంటే అక్కడ ఇక్కడ అనుకోండి తాత్కాలిక ప్రభుత్వం, దాపద్ధర్మ ప్రభుత్వం ఆంధ్ర. తెలంగాణలో మాత్రం ఆల్రెడీ మొన్న ఎన్నికైన ప్రభుత్వం కాబట్టి దానికి ఏం ప్రాబ్లం లేదు. అయితే ఈ మీటింగ్కి అనుమతిస్తూ కీలకమైనటువంటి రెండు సూచనలు చేసింది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని లాంటి వాటి మీద చర్చ జరపడానికి వీల్లేదని చెప్పింది. అట్లాగే ఇతర అంశాలకు సంబంధించి వివాదాస్పద అంశాల జోలికి పోవద్దని చెప్పేసి సూచించింది, నిర్వహించుకోవడానికి అనుమతిచ్చింది. క్యాబినెట్లో అత్యవసర విషయాల మీద మాత్రమే చర్చ జరపండి, ఎన్నికల్లో విధుల్లో ఉన్నటువంటి అధికారులు క్యాబినెట్ భేటీకి వెళ్ళకూడదన్నటువంటి విషయాన్ని కూడా తేల్చెప్పింది. తద్వారా అసలు ఏం నిర్ణయం తీసుకుంటారు, ఏదో ఈ ఉమ్మడి రాజధాని వ్యవహారం, అట్లాగే మన ఆస్తుల పంపకాల వ్యవహారం అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు, వాటిట్లో ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.